हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट फ्रेंड्स ईपीएफओ लॉगिन पासवर्ड अपडेट చేసుకోమన్న అడిగినట్లయితే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అన్నమాట చూడండి మీరు పోర్టల్ లోకి వెళ్ళేసి ఈపీఎఫ్ఓ లాగిన్ పాస్వర్డ్ ఏ నెంబర్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే కనుక యువర్ పాస్వర్డ్ ఇస్ ఎక్స్పైర్డ్ కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తున్నట్లయితే మీరు ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పిన మాదిరిగా ఓకేనా దీనికోసం అయితే మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేశాక ఈపీఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి స్టార్టింగ్ నుంచి చెప్తాను కొంతమంది కొత్త వారు చూస్తున్నట్లయితే తెలియదు కాబట్టి ఓకేనా ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా ఇది మీరు అంతకంటే ముందు ఈ పైన చూడండి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఓకేనా డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ ఓకేనా అయితే ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది అన్నమాట ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ సర్వీసెస్లో మనకి మెంబర్ ఈఏఎన్ అని కనిపిస్తుంది అన్నమాట దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇలా పాపప్ వస్తుంది క్లోజ్ చేసేయండి అయితే ఇక్కడ ఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఫస్ట్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేయండి ఓకేనా సైన్ ఇన్ చేయండి ఓకేనా మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకైతే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఓకేనా సబ్మిట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్ కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ ఓకేనా ఈ విధంగా వస్తుంది అన్నమాట ఓకేనా మీరు మెంబర్ పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలా వస్తుంది అన్నమాట అప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనే లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీరైతే పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు పాస్వర్డ్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ మీరు ఫ్రెష్గా లాగిన్ చేస్తే అప్పుడే అవుతుంది అన్నమాట ఓకేనా అంతవరకు మీకు ఇలానే చూపిస్తుంది అన్నమాట ఓకేనా మీరు ఇంకా ముందుకు వెళ్ళలేరు ఓకేనా ఇప్పుడైతే ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఓకే మన ప్రైవసీ కోసమే ఇది ఇప్పుడు ఎవరు 3 మంత్స్ అనుకుంటా ఎవరు 3 మంత్స్కి 4 మంత్స్కి వీళ్ళైతే ఈ విధంగా అప్డేట్ చేసుకోమని అయితే చెప్తున్నారన్నమాట ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చాక గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఆర్ యూ ష్యూర్ టు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట ఓకే చేయండి ఓకేనా ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ హెస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ కైండ్లీ లాగిన్ విత్ ది న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట మీరు ఇప్పుడు ఏఎన్ నెంబర్ అలాగే కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్